హాయ్ హలో అండి, అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు సూపర్ సులోచన వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మా పెద్దక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అక్కడ ఎలాగ స్పెండ్ చేశాననేది సింపుల్గా మీకు ఈ వ్లాగ్లో కనిపించబోతుంది. ఎందుకండి ఆలస్యం? నాతో పాటు వచ్చేయండి మా అక్క వాళ్ళ ఇంటికి. వెళ్దామా మరి? ఏందక్క, ఏం చేస్తున్నారు? ఈరోజు టిఫిన్ దోశ. దోశనా? పల్లీల చట్నీ. ఓ, ఇడ్లీ. సాటర్డే స్పెషల్. సాటర్డే అందరు ఇంట్లో ఉంటారు కదా, హాలిడే. ఆల్రెడీ ఇడ్లీలు చేశారుగా, మళ్ళా దోశలు కూడా వేస్తున్నారు. ఇడ్లీ అన్నీ ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు. అవును, వేడి వేడి దోశలు, వేడి వేడి దోశ, వేడి వేడి ఇడ్లీలు, పల్లీల చట్నీ. అవునా, నాడు చట్నీలు నాలుగు రకాలు. ఇప్పుడు స్టీలు వస్తున్నారు. అవును, నా దగ్గర కూడా ఇట్లా. యాక్చువల్లీ స్టీల్ వాడాలా? ఇది వాడాలి. ఇది మా అమ్మది గుర్తుగా ఇప్పుడు ఇన్నేళ్ళు వరకు వాడుతుంది అమ్మ గుర్తు. వీడియో చూసారక్క చెట్లది? టెర్రస్ గార్డెన్ చూసి. ఈరోజు మీ వీడియో వస్తుంది, ఈరోజు వస్తుంది. అంటే లాంగ్ అయితే ఎక్కువ ఇంట్రెస్ట్గా చూడని నేను మళ్ళీ రెండు వీడియోలకు చేసి ఈరోజు ఒకటి, మొన్న ఒకటి. యాక్చువల్లీ టెర్రస్ గార్డెన్లు ఎక్కువ మన ఛానల్లో అవి చూస్తున్నారు. ఎస్, వేడి వేడి ఇడ్లీ, నాలుగు రకాల చట్నీ. ఇది కూడా వైట్ రెడ్ చట్నీ, ఉల్లిపాయ చట్నీ అక్క. ఇది టమాటో చట్నీ. ప్లేట్ అయితే కలకల్లో ఆడిపోతామె. ఒక పట్టు పట్టుదాం. ఇప్పుడు పుదీనా చట్నీ అండ్ పల్లీల చట్నీ, ఇది సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా. ఇడ్లీలోకి అందరు తింటుంటారు, మేమైతే ఈరోజు కొంచెం స్పెషల్గా, ఎందుకంటే మా పెద్దవికి వచ్చాడు కాబట్టి చేసుకొని మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం. మీరు చూసి ఎంజాయ్ చేయండి. పల్లీల చట్నీ చూద్దాం టేస్ట్ ఎలా ఉన్నా. టమాటా చట్నీ ఉంది, టమాటా చట్నీ. దోశ తింగా బాగుంటుంది చూడు. దోశతో సూపర్. ఇది పుదీనా చట్నీ, ఇడ్లీలోకి దోశల్లోకి పుదీనా చట్నీ చాలా బాగుంటుంది. ఓహో సూపర్, అదిరిపోతుంది. గోంగూర చికెన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ కదా. ఇప్పుడు గోంగూర చికెన్ సూపర్ ఉంది, సూపర్ విత్ బిర్యానీ. ఎస్, నువ్వు ఇంకా బాగా చెప్తావే. బిర్యానీలోని ఫ్లేవర్స్ నా మౌత్ లో బర్స్ట్ అవుతున్నాయి. అవునా? ఎస్పెషల్లీ గోంగూర ఫ్లేవర్, గోంగూర అరోమా ఉంది కదా, ముక్కు లోపలికి వెళ్ళిపోతుంది. ముక్కు లోపలగా, నోట్ లోపలగా? అరోమా అంటే స్మెల్ మా. స్మెల్ ఓకే, నోట్లోకి బిర్యానీ వెళ్తుందా. మళ్ళీ పచ్చిమిర్చి ఘాటు,
చెప్తున్నా. పచ్చిమిర్చి ఘాటు, టమాటో పులుపు, ఆనియన్స్ ఒక ఫ్లేవర్, ఓకే, చినుల్పాయ, అవన్నీ అవన్నీ ఫ్లేవర్స్ చాలా బాగున్నాయి. ఇవన్నీ బిర్యానీలో తగిలినాయా నీకు? యాలక్కాయ కూడా ఉంది మధ్యలో, అది నమ్ముతే చాలా బాగుంటుంది టేస్ట్. అబ్బా దేవుడా, అంత బాగుందా? ఇంకా ఇది ఇది నంచుకోవాలి దీంట్లో. నో, ఇంత పెట్టుకుని తినాలి. అది స్మెల్ కోసమే, ఓన్లీ స్మెల్ కోసం. అది నేను తింటాను చూడు. ఇప్పుడు వేడి వేడి బిర్యానీ మొన్న సేమ్ ఇంకా అదే టేస్ట్ అమ్మా. బాగున్నాయి, కరెక్ట్ ఒట్టన్నమే బాగుంది. నేను క్యాంకరింగ్ వచ్చాను.